ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన బాబాగారి దయవాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు పంచమి రోజున ఒక చిన్న విషయం అనేది మీరు చేసినట్లయితే మీకు డబ్బు పరంగా అయినా సరే ఏదైనా ఒక విషయం జరగదు అన్న విషయం కూడా తప్పకుండా జరిగే తీరుతుంది అందుకు ఏం చేయాలి అనేది విశేషంగా ఈ పంచమి రోజే చేయాలి ఫ్రెండ్స్ అది ఎప్పుడు అంటే మనం సాయంత్రం అమ్మవారిని వారాహి అమ్మని సాయంత్రంగా వేళ పూజించుకుంటాం కదా ఆ ఎప్పుడైతే మీరు పూజ చేసుకుంటారో ఆ టైంలో అనేది చేసుకోండి మీరు ఉదయం కానీ పూజ చేస్తే ఉదయం చేసుకోండి సాయంత్రం పూజ చేసే పని అయితే సాయంత్రం అనేది ఈ విషయం చేసుకోండి మీరు యాజ్ యూజువల్గా అమ్మవారికి పూజ అనేది స్టార్ట్ చేసి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నెలో కానివ్వండి చిన్న ప్లేట్లో అయినా సరే ఒక అర స్పూన్ ఒక అర స్పూన్ వచ్చి గంధం లేకపోతే చందనం అయినా సరే వేసుకోండి అనమాట లేదు మాకు దగ్గర సమయానికి చందనం గంధం లేదు అనుకున్న పరిస్థితుల్లో పసుపు అయినా వేసుకోండి కాకపోతే ఈ పసుపులో కొంచెం జవ్వాదు కలపండి లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పాను జవ్వాదంటే ఏంటి అని చెప్పి ఒకరు కామెంట్లు అడిగారు జవ్వాదని అది మంచి సుగంధభరితమైన మంచి స్మెల్ అనేది వస్తుందనమాట ఈ జవ్వాదు కూడా మనం పచ్చకర్పూరం లాగా దీపంలో అనేది వేసుకుంటే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది మన ఇల్లంతా అలాగా ఒక చిటికెడు జవాదు కూడా కలిపేసి అప్పుడు మనం వాటర్ తనే కలపండి లేకపోతే రోస్ వాటర్ అయినా పన్నీర్ అయినా ఒక రెండు డ్రాప్లు వేసి కలుపుకొని మీరు మీ ఉంగరం వేలుతో మీ ఉంగరం వేలుతో మీ అరచేతిలో అరచేతిలో ఇప్పుడు అమ్మవారి బీజాక్షరాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ బీజాక్షరం ఏంటి అంటే క్లీమ్ క్లీమ్ అనేది మనం అరచేతిలో వేలు కింద అది శుక్రస్థానం అన్నమాట సో మనం వేలు కింద క్లీమ్ అనే అమ్మవారి బీజాక్షరాన్ని రాసుకోవని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకొని తల్లి మాకు ఈ కోరిక నెరవేరాలమ్మ అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని కర్పూర హారత అనేది అమ్మవారికి ఇచ్చుకోండి ఫ్రెండ్స్ దండం పెట్టుకోండి నమ్మకంతో చేయండి మీరు అనుకున్న విషయం అనేది తప్పకుండా జరుగుతుంది మీరు అసలు జరగనే జరగదు అని చెయ్యి వదిలేసుకో ఉంటారు కదా అసలు వదిలేసుకోంటారు అది కూడా తప్పకుండా జరుగుతుంది అనమాట తప్పకుండా జరిపిస్తుందమ్మా అంత మంచి ఒక శక్తి గల బీజాక్షరం ఇది ఈ బీజాక్షరాన్ని మీ అరచేతిలో చందనం కానీ గంధం కానీ పసుపు కానీ ఇందులో కొంచెం జవ్వాతయినా కలపండి లేకపోతే పచ్చకర్పూరమైనా కలపండి ఫ్రెండ్స్ పచ్చకర్పూరమైన జవ్వాదు లేని పరిస్థితిలో పచ్చకర్పూరమైన చిటికెడు ఊరికే నలిపివేసి అందులో కొంచెం రోజు వాటర్ అయినా పన్నీర్ తైనా కలిపి మీ ఉంగరం వేలుతో క్లీమ్ అని రాసుకోండి పెద్దదిగా అక్షరం పెద్దదిగా వచ్చినా పర్వాలేదండి క్లీమ్ క్లీమ్ అని అమ్మవారి బీజాక్షన్ అనేది రాసుకోండి ఇప్పుడు అది మనం రా ఆరిపోతుంది కదా కాసేపు అయితే ఆరిపోతుంది అలాగే ఉంచేసేయండి అలాగే ఉంచేసి బాగా ఆరిపోయిన తర్వాత మీరు రెండు చేతులతో అంటే ఎడమ చేతులు రాసుకున్నాం కదా కుడి చేయి ఎడమ చేయి రెండు చేతులు బాగా రుద్దేసుకోండి ఆ చందనం అనేది మన చేతులకి స్ప్రెడ్ అయ్యేటట్టు తర్వాత ఒక అన్ వన్ అవర్ టూ అవర్స్ కలి తర్వాత మనం భోజనం చేసేటప్పుడు నార్మల్గా హ్యాండ్ వాష్ చేసుకొని భోజనం అనేది చేసేయచ్చు అనమాట ఇలాగా పంచమి రోజున ఈ చిన్న పని అయితే చేయండి అమ్మవారి బీజాక్షరంలో అంత మహిమ కళ బీజాక్షరాన్ని రాసుకొని మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఏ కోరికైనా మీరు రాసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరూ ఉపయోగకరంగా నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ అందరూ ఈ రేపుని ఉపయోగించుకొని అమ్మవారి బీజాక్షరంతో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలదాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహిమాత